హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే, ఈ మధ్య గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో దానికి అర్హులు ఎవరు? ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఫార్మసిస్ట్ జాబ్స్. సో ఈ జాబ్స్ మీద చాలా అంటే చాలా డౌట్స్ అడగడం జరిగింది. ఆ డౌట్స్ లో ముఖ్యంగా నేను తీసుకున్న అంశం వచ్చేసి ఈ టాపిక్ అని చెప్పి, ముఖ్యంగా ఎక్కువ డౌట్స్ అడిగిన వల్ల కమెంట్ మీద తీసుకోవడం జరిగింది. అదేంటంటే, ఫార్మసిస్ట్ కు అర్హత ఏంటి అని. సో అసలు ఈ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ కి అర్హత ఏంటి, అసలు ఫార్మసిస్ట్ అంటే ఎవరు, మనం ఎప్పుడు ఫార్మసిస్ట్ అవుతాము అన్న దానిపైన ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా ఫార్మా గైడ్ ఛానల్ ని స్టార్ట్ చేసేద్దామా? లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఎక్కువ అంటే ఎక్కువ మంది నన్ను అడిగిన కమెంట్స్ లో ఒకటి వచ్చేసి, గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ కి మేము అర్హులమా అని. సో ఆ క్వశ్చన్ లోనే మీకు ఆన్సర్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఫార్మసిస్ట్ జాబ్స్ అది కూడా గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పడం జరిగింది. సో మనము గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఎప్పుడు అవుతాము? మనము బి ఫార్మసీ చేస్తేనో, లేదంటే ఎం ఫార్మసీ చేస్తేనో, మరీ కాదంటే ఫార్మాటీ చేస్తేనో మనం ఫార్మసిస్ట్ అవ్వం. మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, సర్టిఫికేట్స్ అన్ని మన చేతికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేత గుర్తింపు పొందాలి. మనం నిజంగా ఫార్మసిస్టులమా కాదా, మనం నిజంగా చదివామా లేదా అన్నది గవర్నమెంట్ చేత గుర్తింపు పొందాలి. సో అది పొందాలంటే మన దగ్గర పీసీఏ ఉండాలి. పీసీఏ అంటే ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అందించినటువంటి సర్టిఫికేట్ అని చెప్పచ్చు, గుర్తింపు సర్టిఫికేట్ అని చెప్పచ్చు. ఈ గుర్తింపు సర్టిఫికేట్ లో భాగంగా ఇది అందరికీ ఖచ్చితంగా అర్హులైనటువంటి ఫార్మసిస్టులు మాత్రమే ఇస్తారు. సో ఆ అర్హత ఏంటి అన్నది ఇక్కడ క్వశ్చన్ అని చెప్పచ్చు. నిజానికి మనం ఫార్మసిస్ట్ ఎప్పుడు అవుతాము అంటే, మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, సర్టిఫికేట్స్ అన్ని మన చేతికి వచ్చిన తర్వాత, అది ప్రొవిజనల్ కావచ్చు, ఒరిజినల్ కన్వర్గేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఈ రెండు మన చేతికి వచ్చిన తర్వాత మనము ఫార్మసిస్ట్ కోసం అంటే గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి ఫార్మసిస్ట్ కోసం మనము ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ వచ్చి అందరికి తెలిసిన విషయమే ఏపీ అయితే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అని చెప్పచ్చు, అదే తెలంగాణ అయితే ఫార్మసీ కౌన్సిల్ అని చెప్పచ్చు. సో వీటికి మనం ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత 2 to 3 months లోపు మనకు ఆ బీసీఏ గుర్తింపు అనేది పంపిస్తుంది. సో ఆ గుర్తింపు వచ్చిన తర్వాత పోస్ట్ లో మనకు గుర్తింపు సర్టిఫికేట్ ను పంపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పోస్ట్ లో మనము ఆ సర్టిఫికేట్ ను పొందుతామో, ఆ రోజు నుంచి మాత్రమే మనం ఫార్మసిస్ట్. సో ప్రతి ఒక్కరు గమనించాలి ఈ పాయింట్ ని, గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ మరియు ఫార్మసిస్ట్ నెంబర్ మన చేతిలో ఉన్నప్పుడే మనము గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ కు అర్హులము. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. మనం బి ఫార్మసీ చేస్తేనో, లేదంటే ఎం ఫార్మసీ చేస్తేనో, ముఖ్యంగా ఫైనల్ ఇయర్ లో ఉంటేనో మనం ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అర్హులం కాదు. ఎప్పుడైతే గవర్నమెంట్ చేత గుర్తింపు పొంది బీసీఏ సర్టిఫికేట్ మన చేతికి వస్తుందో, ఆ రోజు నుంచి మాత్రమే మనము ఫార్మసిస్ట్. ఆ రోజు నుంచి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మీరు గవర్నమెంట్ ఫార్మసిస్ట్ కి అప్లై చేయొచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ అంతా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ రూపేణా నాకు తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా షాప్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్న క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని పోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.